బిగ్ బాస్ సీజన్ సిక్స్లో చలాకీ చంటి పూర్తిగా విఫలమవుతున్నాడు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ తన పెద్దరికాన్ని పోగొట్టుకుంటున్నాడు ముఖ్యంగా రేవంత్ విషయంలో రేవంత్తో నామినేషన్ సమయంలో కానీ వర్స్ట్ పర్ఫార్మర్ సమయంలో కానీ లేకపోతే వేరే ఏదైనా కీలకమైన టాస్క్ ఆడుతున్న సమయంలో కానీ రేవంత్ని ఎక్కడెక్కడ పక్కకు తోసేద్దామని చూసే చంటి మామూలు సమయంలో మాత్రం తనతో మాటలు కలుపుతూ చాలా ఎక్కువగా కబుర్లు చెప్తూ ఉంటాడు ముఖ్యంగా తన ముందు చాలా మంచిగా మాట్లాడుతూ వెనకాల మాత్రం డబల్ గేమర్ అంటూ ఒక ట్యాగ్ ఇచ్చేసాడు మొన్నటికి మొన్న నామినేషన్స్ రోజు శ్రీ సత్య పక్కుడి గురించి ఒక టాపిక్ తీసుకొస్తే వాడా వాడ ఒక పెద్ద డబల్ గాడు అంటూ చాలా ఈజీగా అవతల వ్యక్తి పైన స్టేట్మెంట్స్ ని పాస్ చేసేస్తున్నాడు నిజానికి అక్కడ స్త్రీ సత్య కూడా రేవంత్ విషయంలో నెగిటివ్ గానే చెప్పింది కానీ ఏమని చెప్పింది అంటే ఇది నా ఒపీనియన్ అక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి నేను చేసుకో మీరు మార్చుకోగలరు కాబట్టి నేను చెప్పాను అంది కానీ తను ఒక డబల్ గేమర్ అని ఒక చీటర్ అని ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేయలేదు చంటి రేవంత్ని అలాగా డబల్ గేమర్ అనడం కరెక్ట్ కాదు కానీ నిన్న రేవంత్కి కొద్దిగా గలట గీత జ్ఞానోదయం చేసిందేమో అనిపించింది కోర్స్ తను చంటి మీద పగతో చేసినప్పటికీ చంటి ఎక్కువగా రేవంత్ని టార్గెట్ చేస్తున్నాడన్న విషయాన్ని గీత గమనించింది అందుకనే నేరుగా తీసుకువెళ్ళి నువ్వేదో నీ ముందు బాగా మాట్లాడితే మంచివాడు అనుకుంటున్నావని అలా కాదని జరుగుతోంది వేరేది అంటూ కొద్దిగా రేవంత్కు తెలియజెప్పే ప్రయత్నం చేసింది రేవంత్ కూడా కొంచెం తనకు ఐడియా ఉండుంటే కనుక చంటి విషయంలో ఎక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలో అలాగా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి గీతో నిన్న రేవంత్కి చెప్పడం మంచి పని అయిందని చూసే జనాలందరికీ అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి పైగా తను మొన్న జ జరిగిన సీక్రెట్ టాస్క్ కూడా పూర్తిగా విఫలమయ్యాడు